మేలులు చేసివే నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పింతును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. Amen. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల ధ్యానం కొరకు దయచేసి ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం. అబ్రాము 90 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవయ్యుండుము. దేవుడు తను తాను బయలుపరుచుకున్నటువంటి ప్రారంభ వచనాల్లో చాలా స్పష్టంగా మొట్టమొదట తన భక్తులకు తను తాను తాను ఏమయ్యున్నాడు వివరించుకుంటూ మాట్లాడినటువంటి వచనాల్లో ఇది మొదటి వచనంగా మనకు కనబడుతూ ఉంటుంది. అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ నేను సర్వశక్తి గల దేవుడను అనే విషయాన్ని దేవుడు తన్ను గూర్చి తాను బయలుపరుచుకున్నాడు. ఆ తర్వాత నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనంలో ఇదే మాటను దేవుడు మరలా మోషేతో మాట్లాడుతూ వివరించాడు. నేను సర్వశక్తిగల దేవుడను అను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని. దేవాతి దేవుడు తను తాను అబ్రహాముకు ఎలా బయలుపరుచుకున్నాడు? సర్వశక్తిగల దేవునిగా బయలుపరుచుకున్నాడు. ఇస్సాకుతో మాట్లాడుతూ అదే మాటను జ్ఞాపకం చేశాడట. యాకోబుతో మాట్లాడుతూ కూడా దేవుడు అదే మాటను జ్ఞాపకం చేశాడట. మీ పితరులైనటువంటి అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను సర్వశక్తిగల దేవునిగా నేను బయలుపరుచుకున్నాను అన్న విషయాన్ని దేవుడు ఇక్కడ మోషేతో మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ధర్మశాస్త్రాన్ని నిత్యము ధ్యానం చేసేటువంటి కీర్తనకారుడిగా, ధర్మశాస్త్రాన్ని ప్రేమించేటువంటి దేవుని యొక్క దాసునిగా, ఒక చక్కని దేవుని హృదయానుసారుడిగా భక్తుడైనటువంటి దావీదు 62వ కీర్తన 11వ వచనంలో దాదాపుగా కీర్తనలో అక్కడక్కడ కూడా దేవుని గురించి ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. 62:11లో ఏమంటాడంటే, బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. అంటే దేవుడు ఏమయ్యున్నాడు అన్నటువంటి ఆ యొక్క తలంపు భక్తుడైనటువంటి దావీదుకు తరచుగా తన హృదయంలో ధ్వనించేది, ప్రతిధ్వనించేది, ఎల్లప్పుడు తన అంతరంగాన్ని ప్రేరేపించేది, తనకు ఎల్లప్పుడు వినబడుతూ ఉండేది. దేవుడు గొప్పవాడు, దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు పూర్తి కార్యములు, అంటే గొప్ప కార్యములు, ఎలాంటి కార్యమునైనా చేయగలిగినటువంటి సమర్థుడు అనేటువంటి ఆ తలంపు భక్తుడైనటువంటి దావీదుకు హృదయంలో ప్రతిధ్వనిస్తూ ఉండేది. ఉదయకాల సమయమున దేవుణ్ణి మనం అర్థం చేసుకుంటే ఆయనపై ఆధారపడటానికి వీలవుతుంది. దేవుణ్ణి మనం అర్థం చేసుకుంటే ఆయనను బట్టి లోకములో మనము ధైర్యముగా మనము బ్రతకటానికి వీలవుతుంది. దేవుణ్ణి మనం అర్థం చేసుకుంటే ఆయనను ఆరాధించటానికి మనకు వీలవుతుంది. దేవుణ్ణి మనం అర్థం చేసుకుంటే మనము ఈ లోక జీవితాన్ని ఆనందంగా గడపటానికి మనకు వీలవుతుంది. ఎవరైతే దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోరో వారు భయపడుతూ బ్రతుకుతారు. వారు దేవుణ్ణి బట్టి ఈ లోకములో మరి ఏ విధముగా ధైర్యం వహించి బ్రతకాలో ఆ రీతిగా ధైర్యం వహించకుండా, పిరికి వాళ్ళుగా, దేవునిపై ఆధారపడకుండా, అంత మాత్రమే కాదు దేవుని కొరకు వారు చేయబడినారు గనక దేవుని కొరకు వారు బ్రతకరు. అంటే దేవుని ఆరాధించే జీవితం, దేవుని సేవించే జీవితం, దేవుని మహిమపరిచేటువంటి అనుభవం వారికి ఉండదు. దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత శక్తి కలిగినటువంటి వాడో
బైబిల్ గ్రంథంలో తను తాను బయలుపరుచుకున్నాడు. కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆది కాండములో ఆయన సర్వ సృష్టికర్తగా తన శక్తిని బయలుపరుచుకున్నాడు. నిర్గమకాండములో దేవుడు విమోచకునిగా తన శక్తిని బయలుపరిచాడు. లేవియా కాండములో ఆయన మానవులను శుద్ధి చేయువానిగా ఆయన తన శక్తిని బయలుపరుచుకున్నాడు. సంఖ్యాకాండములో తన ప్రజల ప్రయాణాల్లో సమకూర్చే సహాయకుడిగా ఆయన తన శక్తిని ప్రదర్శించాడు. ద్వితీయోపదేశ కాండములో తన వాక్కు ద్వారా తన శక్తిని బయలుపరుచుకున్నాడు. యహోషువ గ్రంథములో శత్రువును అణిచే దేవుడిగా బయలుపరుచుకున్నాడు ఆయన తన శక్తిని. మరి మిగతా పాత నిబంధన గ్రంథాల్లో అయితే ఆయన తన న్యాయాధిపతుల ద్వారా తన శక్తిని, తన రాజుల ద్వారా ఆయన తన శక్తిని, తన ప్రవక్తల ద్వారా తన శక్తిని దేవుడు బయలుపరుచుకున్నాడు. అనేక విధములుగా ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు తన ప్రజలైనటువంటి వారికి సమస్తమును సమకూర్చే దేవుడై ఉన్నాడు. ఆయనే సర్వశక్తి గల దేవుడు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నప్పుడు మీ యొక్క శక్తి సామర్థ్యాలు మిమ్మల్ని కలవర పెడుతున్నాయి కదూ. మీ యొక్క ఆలోచనలు మిమ్మల్ని పదే పదే కృంగదీస్తున్నాయి కదూ. మీ యొక్క అవసరాలు ఎలా తీర్చబడతాయి, మీరు ఈ కార్యమును ఎలా నెరవేర్చగలుగుతారు, మీరు దీన్ని ఎలా సాధిస్తారు అనేటువంటి అంశాలు మిమ్మల్ని పదే పదే బలహీనపరుస్తూ పదే పదే మిమ్మల్ని కృంగదీస్తున్నాయా. దేవుని సన్నిధిలో ప్రభు పేరిట నేను మిమ్మల్ని ఈ మాట ద్వారా బలపరచడానికి ఇష్టపడుతున్నాను ఈ ఉదయకాల సమయమున. ద గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ ఆల్ మైటీ గాడ్. బైబిల్లో సర్వశక్తి గల దేవుడు అన్న మాటకు ఎల్ షడాయ్ అనేటువంటి హిబ్రూ పదం వాడబడింది. దేవుని బిడ్డారా, ఈ పదం 218 సార్లు మనకు కనబడుతుంది. ఎంత గొప్ప దేవుడైతే, ఎంత శక్తి సామర్థ్యం కలిగిన దేవుడైతే, ఇదిగో ఈ సృష్టిని నిర్మించాడు. ఈ సృష్టిలో ప్రతి అణువులో పరమాణువులో కూడా శక్తి దాగి ఉంది. దేవుని బిడ్డలారా, అంత శక్తి దాంట్లోంచి ఎలా వస్తుంది అంటే సర్వశక్తి గల దేవుడు దాన్ని చేశాడు గనక. ఈ భూమి ఎలా కదులుతుంది, గ్రహాలు ఎలా కదులుతున్నాయి, ఆకాశ నక్షత్రాలు ఎలా వెలగగలుగుతున్నాయి, ఈ ప్రకృతి ఎలా సాగుతుంది ముందుకు, ఇంత శక్తి ఇందులో ఎలా ఉంది, ఈ గాలిలో ఇంత శక్తి ఎలా ఉంది, ఈ యొక్క నీటిలో ఇంత శక్తి ఎలా ఉంది, మేఘములో అంత శక్తి ఎలా ఉంది, ఇవన్నీ మనం ఆలోచిస్తే సర్వసృష్టికర్త, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన అనుగ్రహించినటువంటి శక్తిని బట్టి ఇవన్నీ కలుగుతున్నాయి. ఆయన శక్తిని అనుభవిస్తూ, ఆయన శక్తిని బట్టి ధైర్యం వహిస్తూ, ఆయన శక్తిని బట్టి ముందుకు సాగుటకు మరొక దినం మన కొరకు ఎదురు చూస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ దినం మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఈ దినం మీరు భయపడవలసిన అవసరం లేదు. ఈ దినం మీరు దేనిని బట్టి కూడా కలవరపడవలసిన అవసరం లేదు. ఆల్ పవర్ఫుల్ గాడ్, ఆల్ మైటీ గాడ్ విల్ బీ విత్ యూ అండ్ హీ విల్ లీడ్ యూ. ఆయన మీతో ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. దేవునిపై ఆధారపడదాం, దేవుని శక్తిపై ఆధారపడుతూ ముందుకు సాగుదాం. ప్రభువా, నువ్వెంత శక్తి కలిగిన దేవుడు మాకున్నావు. నీ యొక్క శక్తి సామర్థ్యములను మేమెప్పుడు అర్థం చేసుకోకట పోవటం వల్ల మేము అనేక రకాలుగా బలహీన పడిపోతున్నాం, కృంగిపోతున్నాం. ఈరోజు మీరెవరు మాకు తెలిసినప్పుడు మాకు ధైర్యం కలుగుతుంది. మేము నీపై ఆధారపడుతున్నాం, నిన్ను ఆరాధిస్తూ ముందుకు సాగుతాం. యు విల్ టేక్ కేర్ ఆఫ్ అస్, నీవే మమ్మల్ని చూసుకోగలుగుతావు, మాకు సహాయం చేస్తావు నాయనా అంటూ దేవుని సన్నతిస్తూ ముందుకు సాగుదాం, దేవునిపై ఆధారపడదాం. ప్రేమైన దేవుని బిడ్లారా, విన వాక్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూనే సోదరులు బరిగల ఇమ్మానుయేల్ గారు మన్నించండి, బరిగల ఇమ్మానుయేల్ గారు హార్ట్ ప్రాబ్లంతో హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. ఆ సోదరుడు స్టంట్స్ వేయాలని డాక్టర్స్ చెప్పారు, కాబట్టి వారికి దేవుడు చక్కని సరైన వైద్యం అందించాలని కేఎంసీలో, కాకతీయ మెడికల్ కాలేజ్లో వారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వారి నిమిత్తం ప్రార్థన చేయండి. సోదరి సుజాత వైఫ్ ఆఫ్ శంకర్ గారు వెంకటాద్రి నగర్ నుండి మన దగ్గరికి వస్తారు. సోదరి బ్రెస్ట్లో చిన్న ఇన్ఫెక్షన్ ద్వారా ఆపరేషన్ జరిగింది, మరి దాన్ని బయాప్సీ టెస్ట్కి పంపించారు. మరి ఇంకా కొన్ని టెస్టులు జరగాల్సి ఉన్నాయి. నార్మల్ రిపోర్ట్ వచ్చేలాగున దేవుడు తనకు తన యొక్క కుటుంబానికి గొప్ప ఆదరణ స్వస్థత అనుగ్రహించలాగున ప్రార్థించవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం.
ఇంకా సంఘములో దీర్ఘకాల వ్యాధులతో అనారోగ్యములతో బాధపడుతున్నటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకుందాం. సోదరులు మరి శ్యామ్ సుందర్ గారిని, అలాగే కల్వల భాస్కర్ గారిని, అలాగే సందీప్ని, ఇంకా బలహీన లేనటువంటి సహోదరి సహోదరులను, వృద్ధాప్య మందు ఉన్నటువంటి తల్లులు లక్ష్మమ్మ, సుందరమ్మ, అమ్మ వైలెట్ ఎవినేజర్ గారిని, వారి యొక్క ఆరోగ్యాలను, సంఘములో అనారోగ్యములతో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా దేవుని సన్నిధిలో ఎత్తిపట్టుకుందాం. దేవుని శక్తిని బట్టి ఆయనను ఆశ్రయించుదాం. మీలో ఏ బలహీనత ఉన్నా ఈ ఉదయకాల సమయమున దేవుని పాదాలు పట్టుకోండి. గాడ్ విల్ ఎనేబుల్ యూ టు మూవ్ ఫార్వర్డ్. ఆయన మిమ్మల్ని ముందుకు సాగునట్లు చేస్తాడు. ప్రార్థించుదాం. సోదరులు నరసింహరాములు గారు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తుంటున్నాం. అయ్యా వందనాలు. వందనాలు. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నావు. నీగో తండ్రి, గత రాత్రి అంతా కాచి కాపాడు రక్షించి సుఖమైన విశ్రాంతిని దయచేసి మరి యొక్క నూతన దినాన్ని మా జీవితాలలో దయచేసిన ఆయన నీ కృపను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. నువ్వు సర్వశక్తి గల దేవుడు ఉన్న తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మీరు ఎంత శక్తి గల దేవుడో తండ్రి ప్రభువా, మరి ఒకసారి మాకు నాయన ప్రభువా వినిపించినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేము నా తండ్రి ఆయన శక్తి లేని వారం నా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఆనాడు తండ్రి ప్రభువా, మీరు ఇదిగో నేను సర్వశక్తి గల దేవుడను తండ్రి ప్రభువా, మీ మీ విమోచకుడను, మీకు రక్షించేవాడిది తండ్రి ప్రభు అని ఆయన ఆనాడు నాయన ప్రవక్తలతో తండ్రి, ఆయన మనుషులతో మాట్లాడిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. అవును తండ్రి, మా మీ శక్తి లేని వారం నా తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. మీరే మా శక్తి, మీరే మా విమోచకుడు, మీరే మా రక్షణకర్త, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. మేము ఎప్పుడైతే ఆయన ప్రభు శక్తివంతులుగా లేమో తండ్రి ప్రభు, అప్పుడే మీరు మా శక్తి మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. మేము బలహీనంలో ఉన్నప్పుడు తండ్రి మీరే మమ్మలను ఆయన బలపరుస్తున్న దేవుడు, వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఇదిగో నా తండ్రి, ఈ దినమంతా కాచి కాపాడు రక్షించమని, ఈ దిన దీవం దినాశంత నింపమని, ముఖ్యంగా నా తండ్రి అనారోగ్యంగా ఉన్న బిడ్డలను తండ్రి ప్రభు జ్ఞాపకం చేసుకోండి. ఇమ్మానియల్ గారిని జ్ఞాపకం చేసుకున్న తండ్రి, సుజాతని జ్ఞాపకం చేసుకున్న తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. సందీపుని సందీపుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. మా సంఘంలో ఇంకెవరైతే అనారోగ్యంగా ఉన్నారో తండ్రి ప్రభు, వారందరినీ జ్ఞాపకం చేసుకొని ముట్టి స్వస్థపరచమని, యెహోవా రాఫా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు, ఇదిగో తండ్రి ఈ దినమంతా కాచి కాపాడు రక్షించమని, దయతో మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. దేశంలో ప్రముఖంగా మన ప్రజలు విగ్రహారాధకులు, ప్రతి దాన్ని కూడా దేవుడిగా భావించేటువంటి భావం, ప్రతి అణువులో ప్రతి పరమాణువులో కూడా దేవుడు ఉన్నాడు అని నమ్మగలిగే ఒక సిద్ధాంతాన్ని అవలంబిస్తున్న మన దేశం, చాలా వింతైన ఆచారాలు, చాలా విచిత్రమైనటువంటి భావాలతో కూడినటువంటి ఆచార సంప్రదాయాలు కలిగిన దేశం. కాబట్టి మన దేశంలో సత్య దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆ భావం నుండి సృష్టిని పూజించేటువంటి బలహీనమైనటువంటి భావంలోనికి జనులను అపవాది నడిపించి తీవ్రమైనటువంటి ఉన్మాద పరిస్థితులను కూడా వాడు నెట్టివేశాడు. అంటే ఇక వారు దేన్ని కూడా అర్థం చేసుకోలేని, దేన్ని కూడా గ్రహించలేని, సృష్టి కర్త వేరు, సృష్టి వేరు అని చెప్పినా కూడా అర్థం చేసుకోలేని ఒక దయనీయ స్థితిలో ఉన్నారు. ఇంకొకటి ఏమంటారంటే, ఆ సృష్టికర్త సృష్టిలోనే ఉన్నాడు అనేటువంటి ఒక బలహీనమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. అంటే వారు పూజించేటువంటి దేవుడు ప్రతి అణువులో కూడా ఉన్నాడు, ఆ దేవుడు సర్వాంతర్యామి అనేటువంటి ఒక భావంతో మన దేశ ప్రజలు ఉన్నారు. కనుక దేవుడు దేశ ప్రజల మనోనేత్రములను తెరుచున్నట్లు,
విగ్రహ ఆరాధికులు, సృష్టి ఆరాధికులు, మరి సృష్టికర్త అయిన దేవుణ్ణి, రక్షణకర్త అయిన మన యేసయ్యని, ఆదరణకర్త అయినటువంటి ఆత్మదేవుని వారు ఎరిగి తమ జీవితాలను మార్చుకున్నట్లు, ప్రతి విగ్రహారాధికుడు దేశంలోనే కానీ ప్రపంచంలో ఎక్కడున్న సృష్టికర్తను విడిచి సృష్టిని పూజిస్తున్న వారందరూ మారాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రజలందరినీ మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు. సోదరుడు ఉదయ్ ఈ విషయమై ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడా, ప్రియ పరలోకంలో ఉన్న మా తండ్రి దేవాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన, మరి మేమందరం కూడా నాయన, మరి ఈ విధంగా జూమ్ మీటింగ్ లో మరి మేము కలుసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశానికి వందనాలు నాయన. మరి మా యొక్క పరిస్థితులు ఎరిగిన దేవ మీకు వందనాలు. మా యొక్క సమస్తం ఎరిగిన దేవ మీకు వందనాలు. దేవా నాయన, మరి యొక్క ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా నాయన మరి ఈ విధంగా కూడుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశానికి వందనాలు. దేవ, ఏ యోగ్యత లేని మమ్మల్ని మీరు కనికరించి ప్రేమించి దేవ నాయన క్షమించి నాయన ఈ స్థితిలో ఉంచిన విధానం బట్టి మీకు వందనాలు నాయన. తండ్రి, మరి మీ యొక్క ప్రియ కుమారుణ్ణి ఈ భూలోకానికి పంపించి కల్వరగిరిలో నిస్వార్థమైన ప్రేమ చూపించి మాకై మీరు చేసిన గొప్ప రక్షణ కార్యంకై మీకు వందనాలు నాయన. మేము సజీవ లెక్కలో ఉన్నామంటే మీ కృపాకణికరం నాయన, మీకు వందనాలు. దేవ, ప్రత్యేకంగా నాయన ఈ రోజున నాయన మరి ప్రార్థన చేస్తుండగా మీరు సహాయం చేయండి. దేవ, దేశంలో మరి నాయన మిమ్మల్ని తెలుసుకున్న వాళ్ళు కొంతమంది నాయన, తెలుసుకోవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తండ్రి. దేవ నాయన, మరి యొక్క పరిస్థితుల్లో నాయన మరి దేశంలో అనేక మంది నాయన మరి మూఢనమ్మకాలతో నాయన మీకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు నాయన, మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు కూడా ఉన్నారు నాయన. దేవ, మరి యొక్క పరిస్థితుల్లో నాయన వారికి మీరు తెలియజేయండి నాయన, వారు మిమ్మల్ని ఎరగడానికి సహాయం చేయండి నాయన. పరిస్థితుల్లో నాయన మరి దేవ వాళ్ళు ఎరగలేదు అంటే ప్రభా అది మిస్టేక్ మాది కూడా తండ్రి. మరి వాళ్ళకి మేము తెలియజేసేలాగిన ప్రభా మాకు జ్ఞానము, శక్తి, ప్రభా అవకాశాన్ని కూడా మీరు దయచేయమని కోరుచున్నాను నాయన. వచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని నాయన మీ యొక్క సువార్తని ప్రభా మేము చెప్పులాగిన కూడా ప్రభా మీరు సహాయం చేయమని కోరుచున్నాను తండ్రి. దేవా నాయన, మరి ఏదైనా కూడా ప్రభా విగ్రహాదం కిందగా మరి మరి చూస్తాం నాయన. దేవా, మరి మిమ్మల్ని కాకుండా ఇంకా దేన్ని కూడా ప్రభా మేము ప్రేమించినా కూడా విగ్రహారాధన నాయన. దేవా, దాని నుంచి కూడా ప్రభా మేము తొలగిపోవడానికి కూడా మీరు సహాయం చేయండి. మీలో ప్రభా మేము ఇంకా ఎక్కువ ఎదగడానికి సహాయం చేయండి. మీ వాక్యం చదవడమే కాకుండా నాయన వాక్యానుసారంగా కూడా మేము జీవించడానికి కూడా సహాయం చేయమని కోరుచున్నాను నాయన. మీకు సాదృశ్యంగా ప్రభా మేము బ్రతకడానికి కూడా మీరు సహాయం చేయమని అడుగుతున్నాను నాయన. దేవ, దాన్ని బట్టి ప్రభా అన్యులు ప్రభా చాలా మంది కూడా ప్రభా నాయన దేవుని నమ్ముకున్న ప్రజలు ఇలా ఉంటారు అని వాళ్ళు తెలుసుకొని ప్రభా నాయన వాళ్ళు ఇంకెక్కువ మీ గురించి తెలుసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం దేవ వాళ్ళు ప్రయత్నం చేయడానికి సహాయం చేయండి. దేవ, ఆ విధంగా ప్రభా వాళ్ళు మార్చమని కోరుచున్నాను నాయన. మీరే నిజమైన దేవుడు అని ప్రభా వాళ్ళు ఎరగడానికి కూడా సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. ప్రభా, ఏ ఒక అవకాశం వచ్చినా నాయన మేము అది మేము సద్వినియోగం చేసుకొని మీ యొక్క సువార్థం కూడా మేము చెప్పులాగా కూడా మీరు సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. ప్రభా, మరి ఆ యొక్క నమ్మకాల నుంచి ప్రభా వాళ్ళు తొలగిపోవడానికి సహాయం చేయండి. వారికి ఇబ్బంది పెడుతున్న శక్తులను కానీ గ్రూప్స్ ని కానీ ప్రభా మీ స్వాధీనంలో ఉంచుకోమని కోరుచున్నాను నాయన. ఎందుకంటే నాయన సమస్తము సాధ్యము నాయన. దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రభా, మరి నేను ప్రార్థించిన దానిలో తప్పేమని ఉంటే మన్నించమని కోరుచు. ఈ యొక్క చిన్న ప్రార్థన యేసయ్య పేరిట అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చాలా కాలం తర్వాత దేశంలో ఉగ్రవాద కదలికలు మళ్ళీ కనబడుతున్నాయి. కాశ్మీర్లో ఉగ్రవాదులు చేస్తున్న అలజడిని దేవుడు చూస్తూ మరి అక్కడ నెమ్మదిని కలుగ చేయాలని, దేశ రాజధాని ఢిల్లీలో నీటి ఎద్దడి బాగా ఉంది, అనేక రకాలుగా జనులు కరువుతో అల్లాడుతున్నారు, నీటి కొరతతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. నీటి కొరత కొరకు ఇంకా అనేక సమస్యలున్నాయి. రాజకీయ పరంగా నూతన ప్రభుత్వం చక్కని తీర్మానాలు చేసి దేశ సంక్షేమం కొరకు, నిరుద్యోగ పరిస్థితిని రూపుమాపట కొరకు, దేశ ప్రజలను ఐక్యమత్యంగా కాపాడుట కొరకు, దేశ యొక్క మరి లౌకిక విధానాన్ని మరి దేశ రాజ మన యొక్క రాజ్యాంగ సార్వభౌమత్వాన్ని మరి ఎట్టి కాపాడాలని దేవునికి మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి
దేవునికి మనం మొరపెడదాం. ఉగ్రవాద కదలికలు, దేశ రాజధాని, అలాగే నీటి కరువుతో బాధపడుతున్న ప్రతి ప్రాంతాన్ని దేవుడు కనికరించి అద్భుతాలు చేస్తూ దేవుడు ముందుకు నడిపించాలని మనము ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో మనం విజ్ఞాపన చేద్దాం. సోదరి శ్వేత ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తుంటున్నాం. మహాగణుడు, మహాపరిశుద్ధుడైన వాటి నా తండ్రి, మా స్థుతులపై ఆసీనుడమైన ప్రభా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా నైనా ఈ రీతిగా ప్రార్థించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన మరేసయ్య, మేము ప్రార్థించిన ప్రతి ఒక్క ప్రార్థన మనవికి మీరు జవాబునిస్తున్న ఏసయ్య, నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. నాయన ఇంతవరకు ప్రభా చేసిన ప్రార్థనలన్నిటికీ మీరు జవాబును దయచేయండి. నాయన గుంపుగా సమూహంగా అడిగిన ప్రతి ఒక్క ప్రార్థన మనవికి ప్రభా మీరు జవాబునిచ్చే దేవుడవని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము రాజా. ఆయన మరేసయ్య, మా దేశాన్ని, మా యొక్క రాష్ట్రాన్ని మరి ప్రభా నాయన మీరు చూస్తున్న దేవుడవు తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. మా దేశంలో ఉన్న ప్రతి పరిస్థితులను ఎరిగిన దేవుడవు నాయన, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి అవసరతను, ప్రతి అకరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులముగా మరి ప్రభా మేము ఈ దేశంలో ఉంటున్నప్పుడు మాకు కావలసిన ప్రతి ఒక్క సదుపాయమును మీరు మాకు తగిన కాలంలో మీరు అందించమని ప్రార్థిస్తున్నాం. దేశంలో ఉన్నటువంటి ప్రతి నాయన మరేసయ్య కరువును మీరు ఆయన తీర్చివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏసయ్య నీ పాదములకు స్తోత్రములు నాయన. దేశంలో ప్రతి నలుమూలలో ఉన్నటువంటి నీటి సమస్యను మీరు ఆయన మరేసయ్య మరి ప్రభా మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం. మీరు సమస్తాన్ని సృష్టించిన దేవుడవు ప్రభా, సమస్తమును మాకు ఇచ్చిన దేవుడవు తండ్రి. ఆయన ఉచితముగా మేము ఎన్నో పొందుతున్నప్పటికీ మీరు సృజించిన వాటిలో ఆయన ఎక్కడెక్కడో ప్రాంతాల్లో నాయన కరువుల మీద ఉంటున్న ప్రతి ప్రాంతములో మీరే ఆయన మరేసయ్య మీరు ప్రతిదీ అనుకూలింప చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఏసయ్య నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. నాయన నాయన మరి ప్రభా నాయన ప్రతి నాయన కొరతను మీరు తొలగించి వేయమని ప్రార్థిస్తున్నాం. అడిగిన వాటన్నిటికీ మీరు సమస్తమును జవాబునిచ్చే దేవుడు నాయన. మేము ఐక్యమత్యముతో నాయన విశ్వాసముతో ప్రార్థిస్తున్నాము ప్రభాదయతో నాయన. మా దేశంలో, మా రాష్ట్రాల్లో, మా జిల్లాల్లో, మా ప్రాంతాల్లో నాయన ప్రతి నాయన మరి తండ్రి నాయన ఉన్నటువంటి ఈ యొక్క నీటిని ప్రభా సమస్యను మీరు తొలగించి సంపూర్ణంగా మరి ప్రభా ప్రతి కొరతను మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. అడిగిన వాటన్నిటికీ మీరు ఈవులను ప్రసాదింపచేసే దేవుడవు అని నమ్మి నిన్ను స్తుతిస్తూ ఉదయకాల సమయంలో మేము అడిగిన ప్రతి ప్రార్థనకు మీరు జవాబునిచ్చినారని నమ్మి నిన్ను స్తుతిస్తూ విచిత్రంలో ఉంటే ప్రభా నేను రాబోయే రోజుల్లో ప్రభా ఇంకా అనేకులుగా ఇక జూమ్ మీటింగ్ లో అనేకులుగా పాల్గొని తండ్రి అనేకమైన ప్రార్థన విజ్ఞాపనలు చేసే కృపను దయచేయండి. వచ్చిన వారందరినీ మీరు దీవించండి ప్రభా. ఈ దిన దీవెనల చేత నింపమని మమ్మల్ని మీ అందరినీ మీ యొక్క దయగల హస్తాలకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి ప్రతి ప్రార్థనకు జవాబును పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మన యొక్క దేశాన్ని, ప్రజలందరినీ కనికరించి మంచి వర్షపాతంను ఈ సంవత్సరం కుమరించాలని ప్రార్థన చేద్దాం. రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. మరి సకాలంలో కురవలసినటువంటి మేఘం కురవటం లేదు. ఋతుపవనాలు దేశంలో ప్రవేశించి విస్తరిస్తున్నాయి, కానీ మరి దేవుడు ఎందుకు కనికరించడం లేదో తెలియదు. కానీ మన ప్రజలను దేవుడు కనికరించి చక్కని వర్షపాతం నమోదవులాగున మరి చక్కని సమృద్ధితో కూడినటువంటి మరి పరిస్థితి పాడి పంటలు పండులాగున మనం ప్రార్థన చేయాలి. అలాగే సంఘం కొరకు, సంఘం యొక్క మినిస్ట్రీస్ అన్నిటి కొరకు ప్రతి అంశంలో కూడా దేవుడు తోడుగా ఉండి మనల్ని బలపరచులాగున మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మనం అందరం దేవునిపై ఆధారపడుతూ ముందుకు సాగుదాం. సోదరులు జాన్ సుదేష్ గారు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాను. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నా. ఎల్షదాయి దేవుడవు ప్రభువా నీకు వందనాలు. ఎలోయి దేవుడవు ప్రభువా నీకు వందనాలు. సర్వమును నా తండ్రి నీ ఆధీనంలో ఉంచుకున్న దేవుడవు ప్రభువా నీకు వందనాలు. ఎంత మంచి దేవుడవు ప్రభువా,
మీరు మమ్మలను ప్రేమించారు కాబట్టే ప్రభా ఈ దినము ప్రభా నీ పాద సన్నిధికి రాగలడానికి నా తండ్రి నాకు మాకు ఇచ్చిన ధన్యత కొరకు కూడా ప్రభా నీకు వందనాలు. ఉదయకాల సమయమున మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం కొరకు కూడా ప్రభా నీకు వందనాలు. స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నువ్వు సర్వశక్తి మంతుడవు తండ్రి, నీకు వందనాలు. నువ్వు సర్వసృష్టికర్తవు ప్రభా నీకు వందనాలు. మా విమోచకుడవు ప్రభా నీకు వందనాలు. మా జీవితాలకు సరిపోయేటి అన్ని కూడా నా తండ్రి సమకూర్చే దేవుడవు ప్రభా నీకు వందనాలు. నీ వాక్యమును పంపి ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరిచే దేవుడుగా మీరు మాకు ఈ ఉదయకాల సమయమున జ్ఞాపకం చేసిన విధానం కొరకు కూడా ప్రభా నీకు వందనాలు. మీరు సర్వశక్తి మంతుడవు కనుక ప్రభా అన్ని పరిస్థితులకు మీరు మాకు చాలిన దేవుడవు. ఇంత గొప్ప దేవుడవు ఉన్నప్పటికీ కూడా ప్రభా మా పరిస్థితులను బట్టి ప్రభా మా స్థితిగతులను బట్టి ప్రభా అనేక మార్లు ప్రభా కృంగిపోతూ బాధపడుతూ ప్రభా మీ వైపు చూడలేకుండా మా పరిస్థితుల వైపు చూస్తూ ప్రభా మరి అనేక మార్లు ప్రభా నీకు ఆయస్కరంగా ఉంటూ ఉంటాం. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా. మరి నా తండ్రి అలనాడు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడితో నా తండ్రి నువ్వు వాగ్దానం చేసిన దేవుడు సర్వశక్తి గల దేవుడు అని ప్రభా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున నాకు ఇచ్చిన ప్రార్థన అంశమును బట్టి ప్రభా నీ ప్రార్థ సన్నిధికి వస్తున్నాను ప్రభా. దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ లోకంలో మేము మరి నా తండ్రి బ్రతకాలంటే మాకు మరి గాలి నీరు ఆహారం ఎంత అవసరమో నా తండ్రి మీరు ఎరిగిన దేవుడు ప్రభా. ముఖ్యంగా నా తండ్రి మా వాతావరణ పరిస్థితులన్నిటిని కూడా ప్రభా మీరు చూచుచున్న దేవుడవు ప్రభా నీకు వందనాలు. తగిన సమయంలో అన్నిటిని సమకూర్చే దేవుడుగా మీరు మాకు ఉంటున్నందుకు కూడా ప్రభా నీకు వందనాలు. మరి నా తండ్రి కాలాలు ఋతులు నా తండ్రి మరి అన్ని కూడా నీ ఆధీనంలో ఉన్నాయి కదా ప్రభా. మరి నా తండ్రి దయతో ఒక్కసారి ప్రభా ఈ యొక్క వాతావరణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి తగిన సమయంలో చక్కటి వర్షపాతమును ప్రభా మాకు అనుగ్రహించి ప్రభా మరి రైతులకు కావలసిన నా తండ్రి ప్రభా అన్నిటిని మీరు సమకూర్చవలసిందిగా ప్రాధాయపడుతున్నాం. ఎన్నో దినముల నుండి ప్రభా వారు పంటల కొరకు నా తండ్రి వర్షపాతం కోసం నా తండ్రి ఎదురు చూస్తూ ప్రభా మరి వారి జీవితాలను కొనసాగించాలని ప్రభా ఆశతో నీ వైపు చూస్తూ ఉంటారు. కానీ తగిన సమయంలో ప్రభా వర్షాలు పడకపోతే ప్రభా వారికి ఎంతో నష్టము ప్రభా. వారికి కోరుకున్న ఆశలు అనుకున్నవి కూడా జరగలేకపోతాయి ప్రభా. వారి కష్టార్జితం కూడా చాలా వ్యర్థంగా అయిపోతుంది ప్రభా. దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలనాడు భక్తులు మరి వర్షం కొరకు ప్రార్థించినప్పుడు ప్రభా మీరు వర్షం ఇచ్చిన దేవుడు. మరి నా తండ్రి వాతావరణం కొరకు ప్రార్థించినప్పుడు దాని అంతటిని కూడా మీరు ఆధీనంలో ఉంచుకున్న దేవుడవు కదా ప్రభా. నీకు వందనాలు. ప్లీజ్ ఏసయ్యా ఈ పరిస్థితులను ఈ వాతావరణం అంతటిని కూడా మీ యొక్క చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. తగిన సమయంలో ప్రభా మరి నా తండ్రి మాకు కావలసిన మంచి వర్షపాతాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు కూడా ప్రభా మీకు వందనాలు. ఎక్కడైతే నీ నామంన ఇద్దరు ముగ్గురు కూడిక ప్రార్థిస్తారు వారి మధ్య ఉంటానన్నారు మరి మా నా తండ్రి మీరు మా యొక్క ప్రార్థనను ఆలకించి ఆన్సర్ ఇచ్చే దేవుడుగా అన్నిటికంటే ముఖ్యంగా నా తండ్రి ఉదయకాల సమయంలో మీరు మాకు జ్ఞాపకం చేశారు ప్రభా. అన్నిటినీ సమకూర్చే దేవుడవు కదా ప్రభా నీకు వందనాలు. మనుషులం కాబట్టి ప్రభా మేము కొన్ని విషయాల్లో నా తండ్రి ఎంతో ఆతృత పడుతూ ఉంటాం. కానీ అన్ని నీ ఆధీనంలో ఉన్నాయి ప్రభా. దయతో నా తండ్రి ప్రభా చక్కటి వాతావరణాన్ని మాకు అనుగ్రహించి మంచి వర్షాన్ని అనుగ్రహించి రైతులకు నా తండ్రి ఇంకా అంత మాత్రమే కాకుండా నీటి కొరత కూడా నా తండ్రి అనేక ప్రాంతాల్లో ఉంటుండగా ప్రభా వాటిని కూడా ప్రభా మీరు తీర్చే దేవుడుగా మీరు మాకుంటున్నందుకు కూడా ప్రభా మీకు వందనాలు తెలుపుకుంటూ మీరు ఇస్తున్న మంచి వర్షపాతాన్ని బట్టి ప్రభా మరొకసారి కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని ఇచ్చిస్తూ ఘనతామయ మా ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ ఈ నా ప్రార్థన నా ప్రియుడు రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధిలో మనమందరం కూడా ప్రాంతాల కొరకు ప్రార్థన చేద్దామనగా మన మందిరానికి హాజరవుతున్న ప్రతి ప్రాంతంలో ఉన్న క్రైస్తవ కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. వారి ద్వారా ఆ ప్రాంతంలో ఉజ్జీవం రగరాలి అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మది దేవుడు వారిని శక్తి చేత నింపి తన సాక్షులుగా వాడుకోవాలని ప్రార్థన చేద్దాం. ఆయన మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుదరు గనుక మీరు యెరూషలేములోను యూదయలోను సమరయలోను భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అన్న మాట యేసయ్య తన శిష్యులకు చెప్పాడు. వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందారో వారు బలమైన సాక్షులుగా జీవించడం ప్రారంభించారు. ఉదయకాల సమయమున మీరందరూ కూడా మరి తీవ్రంగా భారంతో ప్రార్థన చేస్తూ ఉండండి. దేవ నేను ఒక్కొక్క ప్రాంతమును చదువుతూ ఉంటాను. ఆ ప్రాంత ప్రజల కొరకు మీరు ప్రార్థన చేయండి. రాంపూర్ మడికొండ ప్రాంత ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ శక్తిని వారిపై కుమరించండి. మా సంఘములో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులు నా ప్రభువా నీ సాక్షులుగా మారాలి.
భవానీ నగర్, బాలాజీ నగర్ కొరకు ప్రార్థిస్తున్నాను అయినా. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి నీ యొక్క బిడలు వారు నైనా మీ ఆత్మ చేత నింపబడాలి నా ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ కృప చూపండి. బాపూజీ నగర్, బూడిదిగడ్డ ప్రాంతాల ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను అయినా. ఇదిగో నా ప్రభా, మీరందరూ కూడా ఏకీభవించాలి. దేవునికి తీవ్రంగా మీరు ప్రార్థన చేయాలి. అక్కడ ఉన్నటువంటి కర్మెల్ బాప్టిస్ట్ సంఘ ప్రజలు, దేవుని బిడలు, వారు ఒక ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ గా మారాలి. అనేక రకాలుగా అనేకులను ఆకట్టుకునే వారిగా, ఆకర్షించే వారిగా, శక్తి చేత నింపబడేవారుగా, ఆశీర్వదింపబడిన వారుగా, అనేకులకు ఆశీర్వాదములు అందించే వారుగా వారు ఉండాలని ప్రార్థన చేయండి. దయచేసి రైల్వే క్వార్టర్స్ బోడగుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు అద్భుతాలు చేయాలని ప్రార్థన చేద్దాం. విద్యానగర్, తిలక్ నగర్ ప్రాంత ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మా మార్కెట్ ఏరియా కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు కనికరించాలని ప్రార్థన చేద్దాం. సోమిడి, విష్ణుపురి ప్రాంత ప్రజల కొరకు మనం ప్రార్థన చేద్దాం. రహ్మత్ నగర్, వెంకటాద్రి నగర్ ప్రజల కొరకు మనం ప్రార్థన చేద్దాం. దర్గా, సిద్ధార్థ నగర్ ప్రజల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆర్ఈసి, ప్రశాంత్ నగర్ ప్రాంత వాసుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. రామకృష్ణపూర్, బ్యాంక్ కాలనీ మా ప్రజల కొరకు మనం ప్రార్థన చేద్దాం. రెవెన్యూ కాలనీ, జులైవాడ ప్రాంతంలో ఉంటున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేద్దాం. వడ్డేపల్లి, జవహర్ నగర్ ప్రాంత ప్రజల కొరకు మనం ప్రార్థన చేద్దాం. రాజు హోటల్, హనుమకొండ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి వారందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. చింతగట్టు, వరంగల్, మామునూరు ఆయా ప్రాంతాల్లో మరి ఉంటున్నటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. డబ్బాలు ఆ ప్రాంతంలో ఉంటున్నటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. గోపాలపూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి బిడను కూడా శక్తిమంతునిగా, శక్తిమంతురాలుగా చేయాలని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవా, మా ప్రార్థన వినండి. మా సంఘములో ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. మీరు కృప చూపండి. సంఘం వెలుపల నివాసం ఉంటున్నటువంటి వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ నగరంలో ఉంటున్న, తెలంగాణ ఆయా ప్రాంతంలో నివాసం ఉంటున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఆంధ్రలో నివాసం ఉంటున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేశంలో నలుమూలల్లో ఉంటున్నటువంటి దేశ సంఘ సభ్యుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆయా దేశాలలో ఉంటున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు అనేకుల ద్వారా తన మహిమను లోకానికి చూపించలాగున ప్రార్థన చేద్దాం. ఆస్ట్రేలియా, అమెరికా, కెనడాలో ఉంటున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఇంగ్లాండ్, తదితర దేశాలలో నివాసం ఉంటున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు కలగ చేసుకుని అద్భుత కార్యముల ద్వారా దేవుడు మనకు విడుదల కలగ చేయాలని, సంఘ విడుదల ద్వారా దేవుడు గొప్ప వెలుగును చూపించాలని ప్రార్థన చేద్దాం. మరి చాలా మంది రెగ్యులర్ గా ఈ జూమ్ లో పాల్గొనేటువంటి వారు మరి ఆత్మీయంగా బలపడుట కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ దినం ఎవరైతే ఈ యొక్క జూమ్ ప్లాట్ఫామ్ లో ఉన్నారో వారందరినీ పరిశుద్ధాత్మ దేవుడు తాకులాగున ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు కృప చూపాలని ప్రార్థన చేద్దాం. దేవా, మీరు కనికరించండి నాయన. మీరు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీరే మా ఆధారం, మీరే మా దిక్కు, మీరే మా కొండ. సర్వశక్తి కలిగిన దేవా, ప్రతి బిడను తాకండి నాయన. ప్రతి బిడను లేవనెత్తండి, ప్రతి బిడను ఉజ్జీవపరచండి, ప్రతి బిడను కనికరించండి నాయన. మీ జీవము కలిగినటువంటి మాటల చేత నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు. బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం ఎవరెవరైతే ఇందులో నాయన పాల్గొంటూ ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా మీ పరిశుద్ధ ఆత్మ చేత నింపమని ప్రార్థిస్తుంటున్నాను. మీ యొక్క కార్యములు వారి జీవితాల్లో జరిగించండి, వారి తలంపులు స్థిరపరచుమని. ఈ నూతన దినం మా దేవుడు సర్వశక్తిమంతుడని మేము నమ్మి ముందుకు సాగుటకు శక్తి దయచేయమని యేసు నామమును ప్రార్థిస్తూ ఉన్నాను మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దేవన, మనందరికీ ప్రార్థించిన ప్రతి అంశానికి సదా తోడయుండి అద్భుతాలు చేయును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. క్రైస్తలారండి, వందనాలు. గుడ్ మార్నింగ్ అమ్మా. క్రైస్తలయ్య గారు వందనాలు. గుడ్ మార్నింగ్. క్రైస్తలార్.